ఇంటర్నేషనల్ న్యూట్రీ సీరియల్ కన్వెన్షన్ అనేది 4.0. ఇది 4th సిరీస్లో మరి న్యూట్రీ హబ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మేము 23, 24 సెప్టెంబర్లో ఆర్గనైజ్ చేశాము. ప్రత్యేకంగా IIMR ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడి నుంచి మరి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎందుకంటే కోర్ కమిటీలో నోడల్ ఇన్స్టిట్యూట్గా చేయబడింది కాబట్టి మా ప్రయత్నం యావత్తు కలిసి ఇక్కడి నుంచి మరి ఆ ప్రపంచానికి కనెక్ట్ అయ్యే అవకాశం మనకుంది. ఈ చిరుధాన్యాల విషయంలో ఒకప్పుడు నెగ్లెక్ట్ చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి దానిది మనం చూస్తున్న క్రమేపీ దాని డిమాండ్ క్రియేషన్ అవ్వడం, అనేక మంది వ్యాపారవేత్తలు దీంట్లోకి రావడం, స్టార్టప్స్ ప్రత్యేకంగా. అయితే దీనికి కావాల్సిన మూల టెక్నాలజీస్ అన్నీ కూడా ఒక వెలుగులో తీసుకొని వచ్చి మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు టెక్నాలజీ రెడీ చేసాం. లేకపోతే చిరుధాన్యాలు రైతులు పండించి వాళ్ళే తినేవాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు మన అర్బన్ కన్జ్యూమర్స్కి, లైఫ్ స్టైల్ డిసీజ్తో సఫర్ అయిన వాళ్ళకి, మార్కెట్స్కి వీటికి గురించి పండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే కమర్షియల్ క్రాప్ కింద స్లోలీ ఆవిర్భవిస్తుంది. అయితే దీని వాల్యూ చైన్ మొత్తం కూడా డెవలప్ చేసి అంతమంది మొత్తం పార్ట్నర్స్ని అందరినీ కూడా సమీకృతం చేసి అందరినీ ఒక రూఫ్ కింద తీసుకురావాలనే ప్రయత్నంలో ఈ 2 దినాల సదస్సు మేము తీసుకుని వచ్చాము. ఇది ఇంకా 3 మంత్స్లో మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మరి ఆరంభించబడుతుంది. కిక్ స్టార్ట్ జనవరిలో. దాని ముందు మనము ఏది కార్యరూపం దాల్చి కలిసి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఇంక్లూజివ్గా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి. లేకపోతే రేపు 3 జనవరిలో దీని ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిన వెంటనే ఏంటి మనం భారతదేశము, మన రాష్ట్రం బయట వారికి ఏమి ఇవ్వాలి అనేది తర్జన భర్జన చేయాల్సిన సమయం. కేవలం అనౌన్స్ చేస్తే సరిపోదు, దాన్ని కార్యసాధకం చేయాలి. అదే దిశలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో మిల్లెట్ మెషిన్ కింద అనేకమైన కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. కొన్ని జరుగుతున్నాయి, ఇంకా వాటిని స్కేలప్ చేయాలని మేము కూడా వారితో కలిసి ఈ ముందుకు తీసుకెళ్ళాలనేది. అంతేకాదు నేషనల్ లెవెల్లో 20 డిపార్ట్మెంట్స్ దీనిలో కృషి చేస్తూ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇటువంటి అన్ని మినిస్ట్రీస్ 20 మినిస్ట్రీస్ తీసుకొని వచ్చారు. దాన్ని బట్టి వీళ్ళందరు మినిస్ట్రీలలో వాళ్ళ కార్యక్రమాల్లో మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీలలో, స్కూల్స్లో, హెల్త్ వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో పోషన్ అవి. అయితే ఈ విధంగా కొద్దిపాటి అవేర్నెస్ క్రమంలో అయితే ఒక్క సంవత్సరంలో ఇదంతా 60 సంవత్సరంలో ఏదైతే మనం చేసామో దానికి నష్టం ఏమైపోయిందో మిల్లెట్స్కి ఒక్క సంవత్సరంలో వచ్చేది కాదు. ఇది కేవలం ఆరంభం అని మనం గ్రహించాలి. అయితే ఈ దిశలో మరి ప్రెస్, మీడియా మీ యొక్క సహకారం చాలా అవసరం. ఎందుకంటే మీరే ప్రజల వరకు తీసుకెళ్ళాలి, మరి దీని యొక్క అవగాహన పెంచాలి, దీనిలో ఉండే పోషక విలువను తెలియచేయాలి. ఇది చేయడం, తినడం మనం రైతుని ప్రాథమికంగా ఏంటిది డ్రై ల్యాండ్ ఫార్మర్ని సపోర్ట్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు ఈ మిల్లెట్స్ అనేవి అవి గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ ఫార్మర్స్, గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని అంటారు. ఫార్మర్స్ ఎటువంటి ఫార్మర్స్? వీళ్ళు ఇరిగేటెడ్ ఫార్మర్స్ కాదు, డ్రై ల్యాండ్ ఫార్మర్స్. పోరు వాళ్ళకి ఎంతో కొద్దిగా ఎంతో బీడు భూములలో వాళ్ళు పండించి తీసుకుంటారు. అటువంటి వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ ఆ విధంగా అలవర్చుకుంటే దానికి ఎంతో సోషల్ వాల్యూ. అంతేకాదు క్లైమేట్ని కూడా మనం కాపాడిన వారిగా ఉంటాం. క్లైమేట్ రెసిలియన్స్, ఇప్పుడు చేంజ్ ఉన్న క్లైమేట్లో అన్ని క్రాప్స్ ఫెయిల్ అయినా కానీ ఇవి మళ్ళీ మీకు ఏదో కొద్దో గొప్ప ఇది ఇస్తాయి. కాబట్టి దీని వాటర్ ఫుట్ ప్రింట్స్ కానీ, లేకపోతే 1 కిలో రైస్కి మీకు 5,000 లీటర్ల వాటర్ కావాలి. సో నేను అది అయితే మా ఉద్దేశం ఏంటంటే ఒకటి వాటర్ని కన్సర్వ్ చేసుకునే అవసరం ఉంది. ఎక్కడైతే వాటర్ కొరవగా ఉందో, తక్కువగా ఉందో, కొరతగా ఉందో అక్కడ మనం మిల్లెట్స్ని పండించాలి. మరి మన ప్లేట్లో కూడా డైవర్సిఫైడ్ డైట్ చేసుకోవాలండి. న్యూట్రిషన్ సెన్స్ ఏమంటుందంటే మనం ఏది చేసినా అతిగా చేసేస్తాం, ఒకవైపు వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు మిల్లెట్సే ఉండేవి, తర్వాత రైస్ వీట్ అయింది, ఇప్పుడు మళ్ళీ మిల్లెట్సే తీసుకొని రాకూడదు. మనం ఏంటంటే మిల్లెట్స్ యాడ్ చేయాలి, ఉన్న ప్లేట్లో మనం మిల్లెట్స్ని కూడా యాడ్ చేసి సప్లిమెంట్. అది అదే న్యూట్రిషన్ సైన్స్ చేస్తుంటాం. సైన్స్ చెప్పేది ఏంటంటే యువర్ ఫుడ్ మస్ట్ బి డైవర్సిఫైడ్ సో దట్ బెనిఫిట్ ఆఫ్ ద మిల్లెట్స్ మనం తీసుకెళ్ళాలి కొంత. సో ఈ దిశగా మేము వర్క్ చేస్తున్నాం. అవి మళ్ళీ క్రమేపీ మీ ముందు వస్తుంటుంటాం. ఈ 2 రోజుల సదస్సు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు, వారికి అవార్డ్స్ కూడా ఇవ్వబడింది. వాళ్ళందరూ ప్రోత్సహించినందుకు మన తెలంగాణ రైతులు, ప్రత్యేకంగా స్టార్టప్స్, ఇక్కడ హైదరాబాద్లో 100 స్టార్టప్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ రైతులతోటి అనుసంధానం చేస్తే వాళ్ళు వెళ్ళి వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో నుంచి కొనుక్కోకుండా వాళ్ళకి డైరెక్ట్లీ ఇక్కడే డిమాండ్కి, లోకల్ డిమాండ్ కనెక్ట్ తీసుకొని రావాలి. సో ఈ విషయంలో దశగా మేము చర్చలు జరుగుతున్నాయి. మరి త్వరలో కొంచెం కార్యసాధకం చేసి మళ్ళీ మేము ముందు వస్తామండి. మన దేశంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో వ్యవసాయము ప్రధాన రంగం, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం, అశేష ప్రజలకు ఉపాధినిచ్చేటువంటి రంగం, దేశానికి ఆహారాన్ని అందించేటువంటి రంగం. ఈ రంగంలో వస్తున్నటువంటి ఉత్పత్తులు సమకాలీన పరిస్థితులు, ప్రపంచ ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్పత్తులను పెంచేటువంటి విధంగా రైతాంగాన్ని మనం నడిపించవలసి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఈ 8 ఏళ్లలో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటికీ దేశంలో రికార్డు స్థాయి పంటలను నమోదు చేస్తున్నది. గతంలో తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండేటువంటి పంటలకు ఇప్పుడు వస్తున్నటువంటి పంటలు తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పురోగతి మనం చూస్తాం. రికార్డ్ టైం ప్రొడక్షను, రికార్డ్ టైము ఏరియా కల్టివేషన్ మనం చూస్తాం. విస్తరణ 1,45,44,000 ఎకరాలు ఈ వానాకాలంలో వ్యవసాయ పంటలు మరియు ఉద్యాన పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో సాగైనటువంటి ఈ వానాకాలానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దార్శనిక దృక్పథం, వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా ఇస్తున్నటువంటి ప్రోత్సాహము, అదేవిధంగా ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇస్తున్నటువంటి అనేక రకాల చేయూతలు వెరసి ఇవాళ తెలంగాణ వ్యవసాయం స్థిరపడడం, బలపడమే కాకుండా రికార్డు స్థాయిలో మనం పంటలు పండియడం కానీ, విస్తరణ జరగడం కానీ జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఆహారపు అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పత్తుల మీద మనం దృష్టి సారించాల్సిన అగత్యం ఉంది. భిన్నమైన కారణాల చేత మనం గతంలో చిరుధాన్యాలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రాంతం కాలగమనంలో చిరుధాన్యాలు కొంత విస్మరణకు గురైనాయి. ఇప్పుడు మళ్ళీ చిరుధాన్యాలను ఒక తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడెక్కడ చిరుధాన్యాలు పండడానికి అవకాశం ఉన్నదో, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో అక్కడ చిరుధాన్యాలను ఎక్కువ పండించి రైతులను చిరుధాన్యాల వైపు మళ్లించడం ద్వారా కూడా పంటల వైవిధ్యీకరణకు మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం. చిరుధాన్యాల విస్తరణ పెరగడం ద్వారా ప్రపంచ మార్కెట్ను భారత్ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రపంచము చిరుధాన్యాల ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల మీద, ఆహార ఉత్పత్తుల మీద దృష్టి సారిస్తూ ఉన్నది. ఈ క్రమంలో చిరుధాన్యాల మీద ఆధారపడేటువంటి ఉప ఉత్పత్తులు మొత్తం, ప్రొడక్ట్స్ అండ్ బై ప్రొడక్ట్స్ అన్నీ కలిపి విశేషమైనటువంటి ఆదరణను చూరగొంటున్నాయి. రోజు రోజుకు ప్రజలలో ఆ రకమైన ఆసక్తి కూడా పెరుగుతూ ఉంది. అన్ని రకాల ప్రోడక్ట్స్, అటు బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే లంచ్ నుంచి, ఈవినింగ్ స్నాక్ నుంచి, నైట్ డిన్నర్ దాకా అవసరమైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని చిరుధాన్యాల నుంచి తయారు చేసేటువంటి అనేక రకాల ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, స్టార్టప్స్ కానీ వచ్చి ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని ఐఐటీలు అనేక రకాల సొల్యూషన్స్ ఇచ్చినారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఈ చిరుధాన్యాల మీద పరిశోధన చేసేటువంటి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ మన రాజేంద్రనగర్లో ఉంది. వారు కూడా ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల యాంత్రీకరణ పద్ధతులు కానీ, ప్రాసెసింగ్ విధానాలు కానీ ఇప్పటికే మహిళా సంఘాలు కానీ, ఇతర ఔత్సాహికమైనటువంటి రైతులు కానీ, ఔత్సాహికులైనటువంటి మన ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వాటిని అందుకొని ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి ఈ జాతీయ చిరుధాన్యాల మీద జాతీయ సదస్సు ఇవాళ ఒకటి ఏర్పాటైంది, కన్వెన్షన్ ఏర్పాటైంది. ఈ కన్వెన్షన్ ఇందాకనే అడ్రస్ చేసి వస్తున్నాం. సుమారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వ్యవసాయ రంగ పారిశ్రామికవేత్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, అదేవిధంగా ఈ మిల్లెట్ రీసెర్చ్కి సంబంధించినటువంటి వాళ్ళు, చిరుధాన్యాలను పండించేటువంటి ప్రాసెసింగ్ చేసేటువంటి ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు పలువురు ఇవాళ పాల్గొన్నారు. విస్తృతంగా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. 2023 సంవత్సరాన్ని మనం ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్గా కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించి ఉన్నది. గతంలో ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం వాళ్ళు నిర్ణయించినటువంటి అంశాలలో ఏవైతే మానవాళి భవిష్యత్తు కోసం అనుసరించవలసినటువంటి పద్ధతులు ఏ లక్ష్యాలను సాధించాలని నిర్దేశించినారో 17 లక్ష్యాలు. ఆ 17 లక్ష్యాలలో 17వ లక్ష్యం ఏంటంటే చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా పెంచాలి, చిరుధాన్యాల యొక్క వినియోగం పెరగాలి. తద్వారా ఈ ఆహారపు అలవాట్లు, ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు ఏవైతే అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయో దాని స్థానంలో అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాల వినియోగం పెరిగితే మానవాళి ఆరోగ్యం పెరుగుతుంది, అది అవసరం అని చెప్పి 2015 సెప్టెంబర్లోనే ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కాబట్టి మనం ఇప్పటికైనా వ్యవసాయంలో మనం పండించేటువంటి పంటలలో చిరుధాన్యాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ పక్షాన మనం రైతులకు చెప్తా వస్తున్నాం. పంటల వైవిధ్యీకరణలో భాగంగా చిరుధాన్యాలతో పాటు నూనె గింజలు, పప్పు దినుసులు కూడా పెద్ద మొత్తంలో పండిస్తేనే మనకు లాభము, ఆదాయం వస్తుంది. తర్వాత రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి ఆగత్యం తప్పిపోతుంది, మనమే ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ రకమైన పంటల్ని పండించాలని చెప్పి దిశానిర్దేశం ఆల్రెడీ మనం చేస్తున్నాం. మరి ఈ తరుణంలో ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ సదస్సు, చిరుధాన్యాల మీద ప్రారంభమైనటువంటి అఖిల భారత సదస్సు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నది. సీనియర్ సైంటిస్టు, ప్రధాన సైంటిస్టు శ్రీ దయాకర్రావు గారి నేతృత్వంలో పలువురు శాస్త్రవేత్తలు, పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రంగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. విలువైనటువంటి సూచనలు, సలహాలతో చర్చలు జరుగుతున్నాయి. ఆశాజనకమైనటువంటి కొత్త దారులు రైతాంగానికి ఈ సదస్సు ద్వారా వెలువడతాయని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.